ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సభలకు ఎంపీలంతా హాజరు కావాలని మోదీ సూచించారు. ఉభయ సభల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మధర్ లైవ్ లో అందిస్తారు. మరింత సమాచారం మధర్. స్వాతి, కొద్దిసేపటి క్రితమే పార్లమెంటులోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. సమావేశం కీలకంగా ప్రధాని నేతృత్వంలో ఈ సమావేశం అనేది కూడా జరుగుతూ ఉంది. కీలకంగా ఈరోజు రాజ్యసభలో త్రిబుల్ తలాక్ బిల్లు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ రాజ్యసభలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఇప్పటికే చర్చ అనేది కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఈరోజు త్రిబుల్ తలాక్ పైన చర్చతో పాటు దీనిపైన ఓటింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి విప్ అనేది కూడా జారీ చేశారు. ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులందరూ కూడా ఈ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలంటూ కూడా విప్ జారీ చేసినటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి సమావేశం, దాంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రిబుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. కీలకంగా లోక్సభలో కూడా దాన్ని పాస్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభలో దీనిపైన కీలకమైన చర్చ అనేది ఉండబోతోంది. ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. కీలకంగా ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను ప్రభుత్వం కావచ్చు, అలాగే పోలీసులు వారికి అనుకూలంగా ఒక మతానికి సంబంధించినటువంటి వారిని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు విమర్శలు చేస్తున్నారు. దాంతోపాటు క్రిమినలైజేషన్కి సంబంధించి అంటే కీలకంగా త్రిబుల్ తలాక్ ఎవరైతే చెప్తారో వారికి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాలంటూ కూడా ఈ క్లాజ్ అనేది కూడా ఉంది. దాన్ని తీవ్రంగా అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బిల్లుకు సంబంధించి చర్చ పెట్టడంతో పాటు పార్లమెంటరీ కమిటీకి పంపించాలనేటువంటి డిమాండ్ విపక్షాలు చేస్తున్నాయి. దానికి సంబంధించి ఎలాంటి ఈరోజు పరిణామాలు ఉండబోతున్నాయనే దానిపైన కీలకంగా బిల్లును ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయించుకోవాలని కూడా భావిస్తున్నారు. అలాగే ఇటు లోక్సభలో కూడా పలు కీలకమైనటువంటి బిల్లులను తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు విపక్షాలను ఎదుర్కోవడంలో పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా చురుగ్గా ఉండడంతో పాటు రెగ్యులర్గా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలంటూ కూడా ఈ సమావేశంలో వారందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. కొంతమంది ఎంపీల వ్యవహార శైలిపైన ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి మోడీ ఇకనైనా కొంత పద్ధతి మార్చుకొని పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాలంటూ కూడా వారందరికీ సూచించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కీలకంగా ఈరోజు త్రిబుల్ తలాక్ పైన చర్చ అనేది కూడా రాబోతోంది. రవిశంకర్ ప్రసాద్ దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఆ సమావేశానికి ఖచ్చితంగా లోక్సభ రాజ్యసభలో అందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు హాజరవడంతో పాటు ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకెళ్లాలనేటువంటి అంశాన్ని కూడా వారికి సూచించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా కొన్ని ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, అలాగే తటస్థంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వారి మద్దతును కూడగట్టుకోవడం పైన, అలాగే బిల్లును పాస్ చేయించుకోవడం వంటి అనేక అంశాలపైన కూడా ఈరోజు ఈ కీలకమైనటువంటి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. స్వాతి, రైట్ మదర్, థ్యాంక్ యూ.